ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేను ఒక ఫ్రస్ట్రేటెడ్ కామన్ మ్యాన్. ట్రాఫిక్ లో వెళ్తుంటే ఏ ఆటో మీద చూసినా, లారీ మీద చూసినా ఏదో పెద్ద కవితలు రాసినట్టు రాసేస్తున్నారండి. వాళ్ళందరినీ ఈ రోజు సభాముఖంగా సావగొడతానని మనం చేసుకుంటున్నాను. నీదే బండి ఆటో, వెనకాల ఏం రాసావు? నీ ఏడుపే నా ఎదుగుదల అని రాశాను సార్. నువ్వు ఎదుగుతుంటే నేను ఎందుకు ఏడుస్తానరా? పోనీ ఒకటి చెప్పరా, నేను ఏడ్చేంతగా నువ్వు ఎదిగేవా? ఏం రాసేవరా నీ ఆటో వెనకాల? చిరునవ్వులు వరమిస్తే చితి నుండి లేచొస్తా, మరు జన్మకు కరుణిస్తే ఈ క్షణమే మరణిస్తా. సగం కాలుతున్న చితి నుంచి బయటకు వచ్చినట్టున్నాడు మనిషి. దాని కింద ఇంకోటి ఏదో రాసావు, ఏంటది? ఆంటీ గిఫ్ట్, ఆంటీ గిఫ్ట్. నాకు అప్పుల బాధకి టెన్షన్ కి చచ్చిపోవాలనిపిస్తుంది రా. చచ్చిపోవాలనిపిస్తుందా? అవునరా. మందాదం. ఈఎంఐలకి పైసలు లేక దమ్మ ఖరాబ్ అవుతుంది. దమ్మ ఖరాబ్ అవుతుందా? మందాదం, మందాదం. అరే మన తాత చచ్చిపోయిన పరిశీలన నేనున్నారా? పరిశీలన ఉన్నావా? మందాదం. నీకేం కావాలరా? మందు కావాలి. కానీ అతను పైసలు లేవురా. పైసలు లేవా? మందాదం, మందాదం. నీకు ఎలాంటి మొగుడు కావాలి? మొగుడు కావాలి. కళ్ళు మూసుకోండి. ఏ పని తెలియని దాన్ని పెళ్లి చేసుకుని రోజు నానా కష్టాలు పడుతున్నాను మేడం. ఏ పని ఎందుకు తెలియదు, రోజు నేను చేస్తే వంటలు తినేది కూడా పొట్ట చోట నటపించాడు. వీళ్ళు పెట్టే తిండి కాదు, వీళ్ళు పెట్టే టార్చర్ అన్ని కడుపులో దాచుకుని ఇలా వాస్తుంది. మా నాన్న తమ్ముడు వస్తుండ్రట ఊరికెళ్ళి, మర్యాదలకు లోటు రాకుండా చూసుకో బిడ్డ. మా అమ్మ నాన్న ఇట్లా అన్నమానే. ఇప్పుడు నేనేమన్నా బావోలని రమ్మంటున్నానా? నీ మా అమ్మ బాంబర్దినే రమ్మంటున్నా కదా. నువ్వేమన్నా ఏదో పనులు చేసినవ అనుకో, అనవసరంగా నా చేత తన్నులు తినకు. నువ్వు నీ పేరు బ్యాడ్ చేసుకోకు, నా పేరు బ్యాడ్ చేయక. అర్థమవుతుందా? ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.